మరి కాలదా నువ్వు ఊహల్లో మునిగిపోయి మంటలు ముట్టుకుంటే కాలకుండా ముద్దెత్తుకుంటదా? అరే కాలితే కాలని గాని ఈ రోజు మా ప్యార వచ్చిందిరా, దాన్ని చూసిన కాంచలి నా మనసంతా తిట్టును అవుతుందిరా. ఓహో అందుకే నారా ఎన్నలేని కొత్తగా మబ్బులే సరిగా అవుతాను. అరే ఇది సలిమంట కాదురా, భోగి మంటరా. అబ్బా మరి సలి ఎందుకు అవుతానవురా? అంటే మంటేదైనా మంటనే కారా, సలి బాగా పెడుతుందని సలి అవుతానా? ఏంట్రా ఎటకారావా? కాదురా చలికాలం. అబ్బా నేను ఇంకేదో కాలం అనుకుంటే పండుగలేందుకు. ఏమరా బాక్సింగ్ పోటీలకి పొడి ఎత్తున్నావు ఏంద్రా, బాగా ఎక్సర్సైజ్ చేస్తాను. అరే బాక్సింగ్ పోటీలకు కాదురా, మనుళ్ళే పతంగిన పోటీలు ఉన్నాయిరా, ఇట్లనే గెలవాలని చెప్పేసి ఎక్సర్సైజ్ చేస్తాను. అరే గీ పతంగులు ఎగరేసడానికి గీ ఎక్సర్సైజ్ కి ఏం సంబంధం రా? అగో ఏం బ్రో, బాడీ కొంచెం స్టిఫ్ కూడా దారా, అది ఇంట్లో కోతే ఇంట్లో కోవాలి, బంగ్లా మీద కోతే బంగ్లా మీద కోవాలి, ముండల కోతే ముండల కోవాలి. ఇట్లనే ఒకడు ఏం ప్లానింగ్ లేక గాలి పడ ఎగరేస్తే గట్టి గాలొచ్చి అదే దానంతో లేచిపోయిందట, అందుకే ఎక్సర్సైజ్ చేస్తానా. పెద్ద సమస్య వచ్చి పడిందే. అరే ఎటిఏసి పోటీలో గెలిచి మన పరువు నిలబెట్టాలి, మనల్లందరికి దావత్ ఇవ్వాలి. ఓ గిడి వరా సిద్ధరు కప్పుకొని వస్తాను. అరే ఇది లచ్చిరా. ఆవురా అవును లచ్చి, నీకేం రోగమే గిట్ల కప్పుకొని వచ్చిన? ఏం చేయమంటావురా, సలి బాగా పెడతాందని నిండా కప్పుకొని తిరుగుతానా? అవునే లచ్చి, సప్లైక మలుచుకొని వండక ఈ సీకర్ల తిరుగుడు ఏందే, ఓడన్నా చూసిండు అనుకో తుక్కు తుక్కు కొడతాడు. ఎందుకు దొంగోడని? అవునే లచ్చి, భోగి రోజు భోగి మంటలు ఎందుకు పెడతారు? మన సాంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడానికి అందరూ ఐకమత్యంతో ఆరోగ్యంగా బతకడానికి ఎనకటోళ్ళు గుట్టించినే ఈ పండుగలు. ఈ భోగి రోజు పాత కుర్చీలు కట్టెలు మన ఇంట్లో ఏ పాత వస్తువులైనా కానీ మంటల్లో కాల్చి ఇల్లంతా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇట్లా పాత వస్తువులు లెక్కనే మనలో ఉన్న చెడు లక్షణాలన్నీ వదిలేసి మంచిగా బతకాలని ఈ భోగి మంట పెడతారు. అసలు నీ పని చేసుకోవాలి. నడురు నడురు సరే. ముగ్గులు ఆడే అచ్చేసి పోతాడు, ఆన్ కోసం అబ్బో ఆడే అచ్చేస్తాడు ఇక నువ్వు చూస్తావు. సరే గాని మీరు అప్పాలు చేసుకున్నారా? ఏమేమేం చేసుకోలే. అగో ఈ పండుగకు అప్పాలు చేసుకోరా ఎవరన్నా? అప్పాలు చేసుకోలే గాని బుక్ చేసుకున్నాం ఆన్లైన్ లా. అయిందా బాగైందా? అగో ఆన్లైన్ లో అప్పాలను కూడా బుక్ చేసుకుంటారా? రా మరి నువ్వు ముగ్గులను బుకింగ్ చేయగలేంది, నేను అప్పాలు చేయగానే వచ్చిందా? మాసాలతో ఈగ నరిగిన కాడికి. నీ అంతే నరక గాని పా, మనం ఆడకట్టాలు అందరు కలిసి ఒకటే కాడ ముగ్గు చేసుకునేది. సరే పా, ఆడ వచ్చేటట్టు లేడు గాని ఆన్నే అందరం కలిసి వేద్దాం దా. ఏ ముగ్గు ఎత్తానవే? పుష్ప ముగ్గు. పుష్ప ముగ్గు అద్దే, అది మొన్ననే రిలీజ్ అయింది. త్రిబుల్ ఆర్ ఐ పిల్లలు గా హనీ ఉందా అని? అరే అని తీసుకొచ్చిందిరా, దానికి ఏమైందిరా? అరే చెప్పురా. నువ్వు వావురా, కొత్త చెట్టు చింపుతావేంది? అరే చెప్పురా, అత్తది కదా చూసేవాగు. ఇంకో అన్న హని, ఈ అని తీసుకురమ్మంటే గిన్నె తీసుకొచ్చిందిరా? ఆవురా. అగో తేనె మంచిగా ఉంది. అరే దీని కొట్టు ఎందుకు రా? ఇవన్నీ కూడా నాకు నాకుడు కాదురా అన్న, అని ఏడుంది అడుగురా. ఓ బుజ్జి ఈ అని కాదు గాని
ఎర్రగా ఉంటది, ఇక్కడ సుక్క కూడా ఉంటది, అందంగా ఉంటది, చూసినావా గామే అది ఇదా. ఓ అన్న గానియా, నేను తేన అనుకుని పట్టుకొచ్చిన. అబ్బా హనీయా, ఈ వడ కట్టకుండా గా వడ కట్టుకుంటా పో. అయిపోయి ఓ పోరి శుద్ధంత పోగొట్టినావు గానే. ఓ బక్కడ మొద్దడ మీరే ఆడిన శుద్ధంతమే. మేమేమన్నామే దాని ఉందా అని అడిగినాం, నువ్వు ఒక వాడకు ఇంత పెడితే చూసాయి ఇవ్వకపోతే ఉంటుందా? నేను ఎత్తుకపోను బంగారం అసలు శుద్ధమాయ్. ఇద్దరు మాకి పోం పారా పోం పారా. అరే రావు రావు, అరే వీళ్ళు చుక్కలేని ముగ్గెట్లేస్తారా? నాకేం తెలుసు, వాళ్ళని అడుగు. మీరు ఆకిట్లా అలకేసి ముగ్గెత్తారా లేక చేతిలో మెహందీ డిజైన్ ఎత్తారా? ఆ కనబడతలేదా? ఆకిట్లా ముగ్గే ఎత్తాను. మా కనబడుతుంది కానీ సుక్కలేవి కనబడతలేవు. ఆ పిసోన్ వా, సుక్కలకి ఇప్పుడు ఎందుకు కనబడతాయి? రాత్రి కనబడతాయి. నీ అన్నది ఆకాశంలో సుక్కలు కాదు, ఆకిట్లా సుక్కలు. ఓ ఇండ్లలో ఇలా చుక్కలు ఉండే డైరెక్ట్ ముగ్గేసుడే. అగో మీరు గీడేం చేస్తారా? ముగ్గులెట్టేస్తానో చూస్తాన్నాం. గీడ ముగ్గులేయంగా చూస్తున్నావు గానీ మరి హనీ ముగ్గులేసే చూడవారా? ఏంది హనీ ముగ్గేస్తుందా? ముగ్గేస్తాంది, పెగ్గేం ఎత్తలేదు. లక్ష్మి ఇది నేను తోడలా. ఏడితాంది నా జేబుల రా, జేబుల నీ జేబు లేదు గానే మరి ఎక్కడ ఎత్తదిరా? వాళ్ళ ఇంటి ముందటే ఎత్తాంది. ముగ్గెట్లెత్తారే మీరా ఇదే ముగ్గే హాని, అచ్చని ముఖం లెక్కనే ఉంది. మంచిగా చూడు, ఇది నీ ముఖమేనే, మిగతా ముగ్గులకి దిష్ట తగలకుండా నీ ముఖం ముగ్గేసిన. అయ్యో శుద్ధేనే కనబడతలేదు, అయిపోయిందా? అవో ఇప్పుడే అయిపోయిందానే. ఆ అయిపోయినట్టుందే, ఉన్న శుద్ధ మొత్తం ఇదే ఉడగొట్టింది. ఆ అవును, దీని యుత్తలే తెలుస్తుంది. ఏంది నేను శుద్ధ ఉడగొట్టినా? ఆ నువ్వే ముగ్గేయమంటే ముఖం మీద వేసుకున్నావు శుద్ధ అంతా. చీ శుద్ధ కాదే మేకప్. ఏంది మేకప్ తెల్ల ఉంటే శుద్ధ అనుకున్నాం. సరే తర్లే. ఇదేందే శుద్ధ నీ పక్కకే పెట్టుకొని నన్ను అంటారు చూడలేదే. అగో కట్టడం ఏంది, నేను ముగ్గులు చూస్తానికి వచ్చిన? ముగ్గు చూస్తానికి వచ్చినవా, ముగ్గులు తీస్తానికి వచ్చినవా? ఏమంటాడు మా ఊరు ముగ్గు చూడడానికి వచ్చినావు, లేకపోతే గివ చూస్తానికి వచ్చిందా? నాగవట్ అయితే నువ్వు నాగవట్. అరే కూల్ రా కూల్ రా. ఏ ఆవురా ఉందంటారా? లేకపోతే ఆవురా పిచ్చాడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. అబ్బా ముగ్గు మంచిగానే ఉంది గానీ ఇందులో ఏమో మిస్ అయింది. ఏం మిస్ అయిందిరా? అగో అంత మంచిగానే వేసినాం గానే అంత కరెక్ట్ వేసినాం. మీ ముఖం వేసిర్రు పక్కకు చెరుగ్గడ్డలేవే. ఓ చెరుగ్గడ్డరా, పక్కకు ఆవు ఉంది గారా, అది తింటదని వేయలేదు. అబ్బా చెరుగ్గడ్డలు అంటే ఆవు తింటదని వేయలే, మరి గాలిపటాలు ఇవ్వే. గాలి బాగా కొట్టుకుపోతాయి అని గాలిపటాలు కూడా వేయలే. నువ్వు గాలిపాటలు ఎగిరేతాంటి గారా? ఆవురా మర్చిపోయినా కప్పుకోట.
చెప్పిరా ఇది ఇంకా అత్తలేదు ఎవరిని అందుకే చెప్పినా ఇంత పొద్దుగాలు తీసుకొచ్చిన నచ్చిందారా అరే ఎవరు అత్తేది రాకుంటేందిరా నా పొల్ల అత్త అయిపోయా అందుకే పొద్దుగాలు తీసుకొచ్చిన నీ ఇట్ట నువ్వేమైనా తీసుకోపో మనం గెలవడానికి ఎక్సర్సైజ్ చేసుడు ఎందుకురా మంచిగా గాలి అత్త అయిపోయాయి గాలి రాకుంటే అరే గదానికి ఎందుకు బాధపడుతున్నావు మా ఇంటి కాడ మూడు ఫ్యాన్లు ఉన్నాయి అవి ఊడవిక్క మంచి గాలి వస్తుంది మస్తు పైకి పోతుంది మరి ఫ్యాన్ ఎత్తాం కరెక్టే మరి కరెంట్ వెళ్ళి ఆగురు మీరు గాలి ఆట కరెంట్ ఆట పతంగికి దారం బరోబర్ కడితే అదే మీది కోతది సరే మంచి కడతాం మనది అందరికన్నా పైకి పోవాలి అరే శ్రీకాంత్ గాలి పటం దేపోరా పోయి నీ కళ్ళు ఏమైనా కాగలేదు కాబట్టి అరే గడుపు కనబడతలేదా ఓ ఈయనే ఉంది కదా అరే పందోడా పతంగికి రెక్కలేవిరా రెక్కలా ఇది ఏమైనా కాకాకొంగన రెక్కలు ఉండడానికి నీ బొందరా నీ బొంద అరే మొద్దోడా రెక్కలంటే పతంగికి పేపర్లు అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాలి అప్పుడే బ్యాలెన్స్గా ఉంటుంది అవు కానీ పతంగికి తోకుంటారు కదా తోకేది అగో మళ్ళీ నువ్వు తోకంటావు ఇది ఏమైనా బర్రె రద్దున పోతా తోకుండడానికి అవురా నీకు పతంగిలు ఎట్ట ఎగిరేసో తెలియదు నువ్వు పతంగి పోటీలకు వచ్చినవారా మన గ్యాంగ్ విజయ్ తీసానికి వచ్చినట్టున్నావురా నువ్వు తోకెట్లరా ఇప్పుడు ఏం కదా నీ జేబులో పేపర్ ఉంది కదా దాన్ని తీసి తోకబెట్టు తోకబెట్టినా నాకు తెలుసు దారం తోటి పతంగి ఎగిరిస్తారని నిన్న నేను 400 ఉన్నా ఇంత మీదకేనా దిగద్దని ఏంద్రా 400 అసలు నువ్వేంత అడుగున్నావురా అదే పెద్ద మోగుదాడు ఎంత పైకైనా కానీ దిగదు అది అరే ఎవడన్నా మోగుదాడుతో పతంగి ఎగిరేస్తారా అమ్మా ఏంది పెళ్లి సంబంధమా పిల్లరా ఉందా ఆ సరే సరే లగ్గం పెట్టిచ్చేయి నేను ఓకే అన్నది కూడా చెప్పు బాయ్ హాని నాకోసం మా అవ్వ ఎర్ర పిల్ల చూసిందట పోయి చూసేస్తా నాకు తెలుసు నువ్వు నన్ను ఆపబడతావా అని బాయ్ హాని ఉన్నవాటిని మరో వాడుకో అయిపోయి వేరే పొరను ఎట్లా చూస్తావురా ఎందుకు చూడద్దు 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 అంతే అదే ఎందుకు ఎందుకంటే నేను నిన్నే లవ్ చేస్తున్నా కాబట్టి నువ్వు నన్నే చూడాలి నన్నే లగ్నం చేసుకోవాలి అరే మామా అని నన్ను పెళ్లి చేసుకుంటా చెప్పి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట కొట్టండి